యమగళం పాదయాత్రపై ఎంపీ అవినాష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు బతికుండగానే కూతురికి కర్మకాండలు సహజీవనంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు పడవ ప్రమాదం 100 మంది మృతి ఇంటర్ సప్లిమెంటరీలో ఫెయిల్ విద్యార్థిని ఆత్మహత్య ట్రిపుల్ ఐటి విద్యార్థిని కేసులో కీలక విషయం వెల్లడి మాజీ ఎమ్మెల్యే మృతి పాడమోసిన చంద్రబాబు రాజమౌళి ప్రభాస్ తో అమిత్ షా భేటీ గాలి జనార్దన్ రెడ్డి ఆస్తులు జప్తు కర్ణాటక పీసీసీ చీఫ్ తో రేవంత్ రెడ్డి భేటీ కుళాయిల ద్వారా వస్తున్న తాగునీరును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు అరెస్ట్ చేశారని గుక్కపట్టి ఏడ్చిన మంత్రి నేడు హైదరాబాద్ రానున్న అమిత్ షా మాజీ మంత్రి కన్నకు కోర్టులో చుక్కెదురు నేటి నుంచి వారాహి విజయయాత్ర పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్ల స్థలాలు స్కూల్ బస్సులకు కొనసాగుతున్న ఫిట్నెస్ పరీక్షలు ఇక వివరాలకు వెళ్తే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువకుల పాదయాత్రపై మంగళవారం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలో పాదయాత్ర చేస్తే తప్ప లోకేష్ కు తన ప్రాంతం ఏదో తెలియలేదని ఎద్దేవా చేశారు. తండ్రి బాటలోనే నడుస్తూ అధికార పార్టీపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రాయలసీమ అభివృద్ధి ఏం జరిగిందని ప్రశ్నించారు. ఇలాంటి అబద్ధాల కోరును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి అవినాష్ రెడ్డి వెల్లడించారు. బతికుండగానే తమ కూతురికి కర్మకాండలు జరిపించారు ఓ తల్లిదండ్రులు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా అఖేరా గ్రామంలో చోటు చేసుకుంది. అనామిక దుబ్బే అనే యువతి ఓ వ్యక్తిని ప్రేమించింది. తల్లిదండ్రులు ఎంత వద్దన్నా వినకుండా ప్రియుడితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. ఈ ఘటన తల్లిదండ్రులను తీవ్రంగా బాధించింది. దీంతో కుమార్తెకు కర్మకాండలు చేశారు. 11వ దినం కూడా నిర్వహించి బంధువులందరికీ భోజనాలు పెట్టారు. సహజీవనంపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లివ్ ఇన్ రిలేషన్ ని వివాహంగా చట్టం గుర్తించదని హైకోర్టు తెలిపింది. వ్యక్తిగత లౌకిక చట్టాల ప్రకారం జరిగే వివాహాలనే చట్టబద్ధ వివాహాలుగా గుర్తిస్తామంది. అయితే ఒప్పందం ప్రకారం సహజీవనం చేసే జంట దాన్ని వివాహంగా చెప్పలేరని, సహజీవనంలో విడాకులు కోరడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టాల ప్రకారం వివాహం చేసుకోలేదని సహజీవనంలో ఉన్న జంట విడాకులు పిటిషన్ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది.
ఓ పడవ నైజర్ నదిలో బోల్తా పడిన ఘటనలో 100 మంది మరణించగా అనేక మంది గల్లంతయ్యారని అక్కడి అధికారులు తెలిపారు. సోమవారం ఈ ఘటన జరగగా పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఓ వేడుక నుంచి క్వారా రాష్ట్రానికి సోమవారం ఉదయం తిరిగి వస్తున్న వారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడికి చెందిన రవిశంకర్ అనే విద్యార్థిని మళ్లీ ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో రాజమండ్రి కొవ్వూరు వంతెనపై నుంచి గోదావరిలో దూకి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థి మృతదేహం కోసం గాలిస్తున్నారు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాసరా IIITలో దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కీలక విషయాలు బయటకు వచ్చింది. మంగళవారం జరిగిన ఫస్ట్ ఇయర్ పరీక్షలో మాస్ కాపీయింగ్కు విద్యార్థిని పాల్పడినట్లు తెలుస్తుంది. దీంతో ఆమెను డిబార్ చేస్తారన్న భయంతో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని అమ్మడి చింత నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. కాగా ఆయన అంత్యక్రియలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ఆయన పాడెను మూశారు. సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేశారు దయాకర్. తనను నమ్ముకున్న ప్రజలు ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశారని కొనియాడారు. మరో ఆసక్తికర భేటీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. బీజేపీ నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం హైదరాబాద్ రానున్నారు. సంపర్కసే సమర్థన్ కార్యాలయంలో భాగంగా నోవాటెల్లో దర్శక ధీరుడు రాజమౌళి ప్రభాస్తో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరితో పాటు మరో ఇద్దరు ప్రముఖుల్ని కూడా అమిత్ షా కలవనున్నారట. ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. క్రిమినల్ కేసులు పరిష్కారం అయ్యే వరకు కర్ణాటక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కళ్యాణ రాజ్య ప్రగతి పరీక్ష పార్టీ అధ్యక్షుడు గాలి జనార్దన్ రెడ్డి ఆయన భార్య లక్ష్మి అరుణారెడ్డికి చెందిన ఆస్తులను జప్తు చేయాలని సిబిఐ అధికారులను సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. సిబిఐ అధికారులు వేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు మొత్తం 77 ఆస్తులను స్తంభింప చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి చర్యలు చేపట్టింది. కర్ణాటక పిసిసి చీఫ్ డికే శివకుమార్తో మంగళవారం టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డికే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో అతడికి తెలంగాణ బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీకి మరింత బలం చేకూరుతుందని అధిష్టానం భావిస్తుంది. బెంగళూరు కేంద్రంగా వ్యతిరేకాలను మళ్లీ పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. గుందకల్లు పట్టణంలోని 14వ వార్డు రాజేంద్ర నగర్లో కుళాయిలకు రంగు మారిన నీరు వస్తున్నాయని ప్రజలు ఫిర్యాదు చేసిన మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఈశ్వరయ్య ఆ కాలనీ కుళాయిలకు వస్తున్న నీరును పరిశీలించారు. కాలనీలో లీకేజీలు లేకుండా పర్యవేక్షణ చేయాలని డిఈ హేమంత్ కుమార్ ఏఈ శ్రీధర్ ను ఆదేశించారు. భువనగిరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ ఇంట్లో బుధవారం ఐటీ అధికారులు ఐటీ సోదాలు నిర్వహించారు. సుమారు 70 ప్రత్యేక ఐటీ బృందాలు ఏకకాలంలో ఎమ్మెల్యే నివాసాలు కార్యాలయాల్లో పాటు సిబ్బంది ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్ తో పాటు పలు వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివరాలకై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం. కాగా ఐటీ దాడుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత రాత్రి 2 గంటల ప్రాంతంలో మంత్రిని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయనను వైద్య పరీక్షల కోసం
చెన్నై తరలించారు. అయితే ఆయనను వ్యాన్ లో ఎక్కించుకొని తీసుకువెళ్తుండగా ఒక్కసారిగా బోరున ఏడ్చారు. బీజేపీ అగ్రనాయుడు కేంద్ర మంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ రానున్నారు. అమిత్ షా 2 రోజుల పర్యటన కోసం బుధవారం రాత్రికి హైదరాబాద్ రానున్నారు. రాత్రి 11:55 శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అమిత్ షా చేరుకుంటారు. హైదరాబాద్ నోవెటెల్ హోటల్లో అమిత్ షా రాత్రి బస చేస్తారు. గురువారం ఉదయం 7:30 నోవెటెల్ హోటల్లో తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశమవుతారు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు కోర్టులో చుక్కెదురైంది. తన పెద్ద కోడలు శ్రీలక్ష్మీ కీర్తి విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టులో గత ఏడాది గృహహింస పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిపిన కోర్టు ఆమెకు 1 కోటి రూపాయలు పరిహారం, గృహవసతి నిమిత్తం 50,000, ఆమె కుమార్తె వైద్య ఖర్చుల నిమిత్తం మరో 50,000 ఇవ్వాలని తీర్పునిచ్చింది. దీనిపై మాజీ మంత్రి కన్నా మహిళా సెషన్స్ కోర్టుకు అప్పీల్కు వెళ్లగా ఈ అప్పీల్ను కొట్టివేస్తూ కింద కోర్టు తీర్పునే అమలు చేయాలని మంగళవారం తీర్పునిచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టనున్న జనసేన వారాహి విజయ యాత్ర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం క్షేత్రంలో కొలువైన సత్యనారాయణ స్వామి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోనికి రానున్నారు. 2 వారాల పాటు ఆయన ఉమ్మడి గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తొలి ప్రసంగం ప్రతిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కాగా వారాహి యాత్ర విజయవంతం చేసేలా ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో పలు కమిటీలను నియమించారు. ఒంగుటూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు జగనన్న ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అధికారులు సిద్ధం చేశారు. ఇళ్ల స్థలాలు అనువుగా ఉండే విధంగా మెరకు వేసి ప్లాట్లు విభజించారు. సుమారు 216 ఇళ్ల స్థలాలకు అర్హులైన జాబితా సిద్ధం చేశారు. ఎమ్మెల్యే వాసుబాబు కృషితో నారాయణపురంలో అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు త్వరలో పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉందని మండల వైసీపీ కన్వీనర్ మరడ వెంకట మంగారావు తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన బస్సుల సామర్థ్యంపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే విద్యా సంస్థలు పునఃప్రారంభం కాగా ఇప్పటికీ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు కొనసాగుతున్నాయి. తణుకు యూనిట్ కార్యాలయం పరిధిలో మొత్తం 230 బస్సులు ఉండగా ఇప్పటి వరకు 161 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేశారు. 45 బస్సులు కండిషన్ సరిగ్గా లేకపోవడంతో తిరస్కరించినట్లు ఏఎంవిఐ రవికుమార్ వెల్లడించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యవగళం పాదయాత్రపై ఎంపీ అవినాష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. బతికుండగానే కూతురికి కర్మకాండలు. సహజీవనంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు. ప్రమాదం, 100 మంది మృతి. ఇంటర్ సప్లిమెంటరీలో ఫెయిల్, విద్యార్థిని ఆత్మహత్య. IIIT విద్యార్థిని కేసులో కీలక విషయం వెల్లడి.
మాజీ ఎమ్మెల్యే మృతి పాడమోసిన చంద్రబాబు రాజమౌళి ప్రభాస్ తో అమిత్ షా భేటీ గాలి జనార్దన్ రెడ్డి ఆస్తులు జప్తు కర్ణాటక పీసీసీ చీఫ్ తో రేవంత్ రెడ్డి భేటీ కుళాయిల ద్వారా వస్తున్న తాగునీరును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు అరెస్ట్ చేశారని గుక్కపట్టి ఏడ్చిన మంత్రి నేడు హైదరాబాద్ రానున్న అమిత్ షా మాజీ మంత్రి కన్నకు కోర్టులో చుక్కెదురు నేటి నుంచి వారాహి విజయయాత్ర పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్ల స్థలాలు స్కూల్ బస్సులకు కొనసాగుతున్న ఫిట్నెస్ పరీక్షలు చూస్తున్నానండి ఏపీ 23 న్యూస్.